కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రమైన దరూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఆ ప్రాంత వాసుల్ని ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి బాగోతాలను ఎండగట్టారు. అదేవిధంగా గద్వాల్ నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ చేస్తున్నామని చెప్పి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా దరూర్ మండలంలోని ఓటర్లను గొర్రెల మందుగా కేసీఆర్ ఆరోపించారని ఆమె ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చైతన్యవంతమైన ఓటర్లు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ డిఆర్ విజయ్ కుమార్, రామిరెడ్డి, వహీద్, కృష్ణన్న, లింగారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచిగా మంచి ఉన్నటువంటి గొర్రెని ఇస్తాను తప్ప చచ్చిపోయే గొర్రెని, ఆరుకెళ్ళికి వచ్చినా చచ్చిపోయే గొర్రెని కాంగ్రెస్ పార్టీ అని. నాలుగు వేల కోట్లు నాలుగేళ్ల నుంచి సంవత్సరానికి 1000 కోట్లు పెట్టింటే మంచి గొర్రెలు వస్తున్నాయి. మరి 4000 కోట్ల ఓట్ల ముందర గొర్రెలను పెట్టి కురువోలు అమాయకులు వాళ్ళు గొర్రెలక మేము మంచి ఏం చెప్తారని నమ్ముతారని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అందరూ చాలా మంది ఎస్సీ నిన్న రాహుల్ గాంధీ గారి మీటింగ్ లో ఎస్సీ వర్గీకరణ గురించి నిన్న మాట్లాడిన విషయం మీరు అందరు విన్నారా? ఎస్సీ వర్గీకరణ నిన్న చేస్తామనేటువంటి మాట నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పిన. రేపు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, వాళ్ళకి ఎస్సీ వర్గీకరణ. జై కాంగ్రెస్.